అవి చాలా ఒకటి వెలుగు చేయటం ఉన్నాయి, తర్వాత పొందడం ఉంది, ఆకర్షించే సందర్భంలో దీంట్లో మళ్ళీ వాళ్ళ ఉండే అంటే సమక్షంలో సాయి పడిన ఈ తను పాడితే తెలంగాణ ఈ పాట వింటూ కూడా తెలంగాణ సాయి కోసం వేస్తుంది అనిపించిన తనను కోల్పోయిన చాలా దుఃఖం అనిపిస్తుంది. ఇవాళ వేదికల మీద సాయి అయినటువంటి లోటు చాలా చక్కగా తెలంగాణ ప్రజలందరూ చూడాలని వాళ్ళ హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని కోరుతున్నారు. ఈ వేది మీద పాల్పంచుకున్నటువంటి ధనంజయ్ గారికి, భవాని గారికి, ముఖ్యంగా చెల్లెలు రజనికి, మిగతా మిత్రులందరికీ కూడా జీవనం మీకు అందరికి, అమ్మాయికి, చిన్నకు అందరికీ కూడా కృతజ్ఞతలు. నమస్కారం. ఈ రోజు ఇప్పుడున్న జనరేషన్ తెలియకపోవచ్చు, ఒకప్పుడు మహిళలు జోగిని వ్యవస్థతో ఎంత ఇబ్బందులు పడ్డారు అంటే, ఒక జోగిని వ్యవస్థనే కాదు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి, అందులో జోగిని వ్యవస్థ ఎంత భయంకరమైనది, మన తెలంగాణ ప్రాంతంలో ఎలా ఉండేది, మహిళలను ఎలా హింసించారు, అదే జోగిని కూడా ఒక మనసు ఉంటది, తనకు కూడా ఒక జీవితం ఉంటది అనే అంశాన్ని తీసుకొని కళ్ళ కట్టినట్లు చాలా అద్భుతంగా తీసిన కథ ఇది. దీన్ని ప్రతి ఒక్కరూ చూడాలి, తెలుసుకోవాలి. ఇందాక దేశపతి సినిమా చెప్పారు, సినిమాలంటే భారీ భారీ సెట్టింగ్ సినిమాలంటే మన జీవితాలలో చుట్టుకొచ్చిన సినిమాలను తీస్తే ఉండే సినిమాలు మనకు నేర్పించే విధానాలు లేవుంటాయి, కాబట్టి అటువంటి అద్భుతమైన సినిమాలు తీసినందుకు రెండవది నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే దోస్తాన్ ఫిలిమ్స్ ఒక నలుగురు దోస్తులు కలిసినట్టే ఏమైనా చేయగలుగుతారు. అది ముఖ్యంగా మన తెలంగాణ దోస్తులు అయితే ఏమైనా చేస్తారు, తీసుకుంటారు అవసరమైతే ఇవ్వండి, జీరో బడ్జెట్ సినిమాలు కూడా తీస్తారు అని నిరూపించారు. సినిమాకు అత్యంత ప్రాణమైనది మ్యూజిక్. ఆ పాట విన్న తర్వాత లైఫ్ అంటే జీవితంలో ఇందులో ఒకటి ఇద్దరు ప్రేమకు సంబంధించిన పాట వినాం, తర్వాత సాయి పాడిన పాట వినాం, దాని మ్యూజిక్ వింటుంటే కళ్ళకు కట్టినట్టు మన జీవితంలో మనం ఊహించుకునే అనేక అంశాలు జరిగే అనేక అంశాలను ఆ మ్యూజిక్ తోటి జత చేసి మనకు చూపించినట్టు అనిపించింది. అది చాలా అద్భుతంగా ఉంది. తర్వాత చాలా న్యాచురల్ గా మేకప్ లేకుండా ఏది లేకుండా చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారు. ఎందుకు న్యాచురల్ గా యాక్ట్ చేయగలిగారంటే వీళ్ళు కూడా అటువంటి మట్టి వాసన కలిగిన జీవితాల్లో నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అంత న్యాచురల్ గా యాక్ట్ చేయగలిగారు. వాళ్ళు కూడా వాళ్ళలో ఎంత ఆర్ట్ ఉన్నా ఆర్ట్ అంత ఈజీగా బయటికి రాలేదు, ఎంతో కష్టపడితేనే అంత న్యాచురల్ గా బయటకు వచ్చింది, అంతే కష్టపడి వాళ్ళు ఈ రోజు ఆయా పొజిషన్ లో ఉన్నారు కాబట్టి అంత న్యాచురల్ గా యాక్ట్ చేయగలిగారు.
మ్యూజిక్ వాయించగలిగారు, పాడగలిగారు, అన్ని రకాలుగా ఈ సినిమా కోసం కష్టపడగలిగారని నేను అనుకుంటున్నాను. ఈ టీం ఇలాగే ఉండి ఇటువంటి నేపథ్యమైన సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. సినిమా అటువంటి సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. కాబట్టి మీరందరూ ఇటువంటి చరిత్రలో నిలిచే సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అయితే ఇటువంటి పాట ఈ రోజు నా జీవితంలో ఇటువంటి విషయాలని మీకు ఇస్తారని నేను ఊహించలేదు. భాష మీద ఉన్నటువంటి పట్టు అక్కడ సబ్జెక్టు విషయం మీద చాలా అనుభవంగా అద్భుతంగా మాట్లాడటంలో మా ఆయన అలాగే విట్టపల్లి శ్రీధర్ చాలా అద్భుతమైనటువంటి పాటల పూట సో వారు ఏ మాత్రం కొంచెం కూడా తగ్గకుండా మనం అందరికీ ఉండే అయినా కానీ సాయి చందన ఆమె ఇంత ప్రముఖులు గురించి చెప్పాలి. సినిమా గురించి నేనంతా కూడా మాట్లాడారు. ఇంతమంది ప్రముఖులు వచ్చి ఈ సినిమా గురించి మాట్లాడారంటే వాళ్ళకు ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఈ సినిమాను చూస్తారు. ఇక్కడ మేము రావడం కారణం ఏంటంటే ఇలాంటి సినిమాని మనం నిలబెట్టాలి. ఎందుకంటే ఇటీవల వచ్చినటువంటి మీ అందరికీ తెలుసు బలగం సినిమా అది ఎంత బలగంగా నిలబడుతుంది తెలంగాణలో. సో అసలు ఎక్స్పెక్టేషన్ బలగం సినిమా ఉందా అనుకుంటున్నాము. వచ్చిన తర్వాత మన అందరూ మాయమైన మా జీవితం అని ప్రతి ఒక్క కుటుంబం కలుసుకుని ఆ సినిమా నిలబెట్టింది. అలాగే నా కూడా ఈ సినిమా మీద నేను ఇలాగే పెట్టబోయి సినిమా చెప్పండి. సినిమాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి చూస్తే రైతులు చూసే కలిస్తే ఎంతో అలాగే నలుగురు చేస్తూ వెళ్ళేటువంటి క్రమంలో నలుగురులో నవీన్ కుమార్ ఆ తర్వాత మా ఎన్ని సంగీతం ఎందుకంటే ఆయన చేసే స్టూడియో మా స్టూడియో ఆయన మా ఇంటికి అలాగే ఈ సినిమా జరిగింది. ఎందుకంటే
చివరి దాకా క్లైమాక్స్ సినిమాలో ఎలా అయితే ఉండదో మన జీవితానికి అలాగే కూడా దేవుడు ఈ రకంగా సినిమాలకు ఈ రోజు హీరో మాత్రం అందులో చూస్తానంటే నేను హీరో హీరోయిన్ చేస్తున్నానంటే చూస్తానంటే బాగుంది రాజమౌళి వెంకీ మంతముడు తర్వాత మా జబర్దస్త్ జీవనం ఈ సినిమా జీవన ఒక అద్భుతమైనటువంటి ఒక కళాఖండం గురించి నేను ముఖ్యంగా మీ యొక్క మొబైల్ ని శరమంజలం కోసం ఈ అట్లాంటి పెద్దలు మాత్రమే కూర్చుంటే బయట రేటింగ్ చేసిన మేము మా ఇద్దరిలో ఒకటి మళ్ళీ సినిమా తీసి కూడగట్టి ఇదే పెద్దల హాల్లో మా పెద్ద గురించి సినిమా పాట పాడడం పాట పాడడం వచ్చినోళ్ళు పాటతో పాటు కాఫీ ఇచ్చినోళ్ళు 24 పత్తు సాధించి సినిమా చేయడానికి మనకి చాలా కష్టపడాలి. అంటే నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను, నిన్న మాత్రమే చెప్తాను ఎందుకంటే నలిగే కదా ఈ నలిగి తప్పటి ఎవరికి తెలియదు. ఈ సినిమా పేరు, ఈ సినిమా ఇట్లా ఒకటి తీస్తారనే విషయం ఎవరికి ఇస్తారు అంటే మళ్ళీ ఎప్పుడైతే దీనికి పోస్టర్ అయ్యి ఎప్పుడైతే దీనికి సంబంధించి ప్రివ్యూ చేసి ఆ ప్రివ్యూ తర్వాత వీళ్ళంతా తెలివిదికి వచ్చింది. తెలివిదికి వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో మాట్లాడకూడదు జరిగింది. సహజంగా ఇలాంటి సినిమాలు మొదలైంది, మొదలైన ప్రతి ఒక్కరికే ఆవుతుంది ఎక్కడ హ్యాంగ్ ఉంటుంది.
పెద్దవాళ్ళు సినిమా పాండిత్యం ఉన్న వాళ్ళు దాంట్లో వాళ్ళు సైంటిస్టులు ఏ కథ తీసే పోటీ తెలిసిన వాళ్ళే సినిమా చేయడానికి భయపడి సినిమాలు మూసేసి సినిమా చేయాలి కూర్చొని అన్ని భాషల సినిమాలుగా అంటే
పిల్లలు కూడా దేవుడి నేను అటు హైదరాబాద్ రాజకీయ ఆ కోడిని అప్పుడు ఈ పత్తి రైతు కష్టాలు అట్లనే ఈ రైతు ఇది పాత్ర లేదు. సో ఇది లేదు అంటే ఒక నిమిషం ఇస్తే నాకు సినిమా గురించి చెప్తా, రెండు నిమిషాలు ఇస్తే మీ గురించి కూడా మాట్లాడతా, మూడవ నిమిషం ఇస్తే మా అందరి గురించి చెప్తా, నాలుగవ నిమిషం ఇస్తే అందరి గురించి చెప్తా. సో ఎన్ని నిమిషాలు ఇస్తారు? నాలుగు నిమిషాలు గంగిరెడ్డి నేపథ్యం, గంగిరెడ్డి వాళ్ళు కూడా సినిమాని హీరో చేసి, సో నిజంగా కూడా సాధక బాధకాలు అనేది సినిమాలో చాలా కళ్ళకు పట్టు వచ్చినట్టుగా చూపించారు. సో అదొకటే కాకుండా మీరు ఇంతకు ప్రొడ్యూసర్ గురించి కూడా మాట్లాడేది, ఒక సినిమా ఒకటే ప్రొడ్యూస్ చేశారు, ఈ సినిమాకి మాత్రం అందరూ కూడా సవాల్ చేసి సినిమాని ఇంత మంచిగా తీసుకొచ్చిన అందరికీ కూడా ఒకసారి కంగ్రాచులేషన్స్. అండ్ ఇకపోతే మన ఎందరో ఎదురుగా తెర వెనక పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, తెర మీద మాత్రం కొందరే చూపిస్తారు, వాళ్ళే ముందుకు వెళ్తా ఉంటే చక్కని ఉదాహరణ ఏంటంటే మన మధ్యలో ఉన్న ఇక్కడ మిఠాపల్లి సురేందర్ బ్రదర్, సో ఇది మిఠాపల్లి నీ గురించి చెప్తున్నాను. అయితే రాసే వాళ్ళు ఎక్కడో ఉంటారు, పాడే వాళ్ళు ముందుకు వెళ్తారు, తీసే వాళ్ళు ఎక్కడో ఉంటారు, డైరెక్టర్ చెప్పదలుస్తుందంతా అసలు కథా కర్మంతా డైరెక్టర్ మన డైరెక్టర్. కానీ ఇంట్లో ఒక అదృష్టం ఏంటంటే ఇక్కడ యాక్టర్ కాబట్టి ఆయన తెరవంగా కనిపించాడు, సరే ఒక అడ్వాంటేజ్ హీరోయిన్ కి అమ్మాయి కనిపించింది, కానీ ఆయన వెనకాల పాత్రలు అలగడం అంత సులువే కాదు. దేశపతి అయిన ఒక పాట పాడతారు, తనవేడు పువ్వులు తాంబాలమంతా తీర్కలను బతుకమైన అంటే అన్న రచనలు కూడా చేస్తారు, కానీ ఆ పాటను ఓన్లీ చేసుకోవడం అన్నకే సొంతమైంది. అక్కడనే సురేందర్ కూడా దాన్ని సాధించేస్తున్నాడు, చాలా మంది చాలా రోజులు దాకా చదవలేదు అట్లా. ఇంకొక మళ్ళీకి మస్తానికి మన నలిని గారికి, రెడ్డి గారికి, గణేష్ గారికి అండ్ హీరోయిన్ అమ్మాయికి, తర్వాత వీళ్ళందరికీ కూడా జబర్దస్త్ సీన్. అండ్ లాస్ట్
బట్ నాట్ దట్ హి ఇస్ మీడియా సోదరులకి ఈ సినిమా మీడియా ముందుగా ప్రమోట్ చేయాలి ప్రమోట్ చేయాలి స్పాన్సర్ చేయాలి మరియు ఈ సినిమా అందరికి తప్పకుండా వీక్షించాలని ప్రేక్షకులందరినీ కోరుతూ మీ గురించి చెప్తానుకుంటున్నది మనందరం కూడా ప్రేక్షకుల సినిమా చూడాలి ఎందుకంటే సినిమాలో ఒక హీరో హీరోయిన్ ఏదైతే వాళ్ళ చరిత్ర వాళ్ళ స్టోరీ ఎంత తీశారో వాళ్ళ స్టోరీ కంటే కూడా వీళ్ళ జీవితాల స్టోరీ ఈ సినిమాలో ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే లైఫ్ ఒక సినిమాతో వాళ్ళ మొత్తం చరిత్ర అంతా వాళ్ళ యొక్క ఎదుగుదల అనేది బయటకు వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే నవీ నటులు గారు వాళ్ళు సినిమా యాక్షన్ చేశారు డైరెక్షన్ చేశారు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రయత్నం చేస్తున్నాం మీ కష్టం కూడా వృధా
ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది, మీకు అందరికీ కూడా భవిష్యత్తు ఉండదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. మరి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సినిమాలో నేర్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆనందం చెప్పుకుంటూ, ఇంకొకటి ఏమంటే ఎప్పుడైనా అనుకుంటే వచ్చిన అనుకుంటాం ఏంటంటే ఇలాంటి ఫంక్షన్ అవుతుంది కదా మనం కూడా పార్టిసిపేట్ అయితే చాలా సంతోషం ఉంది. అదేవిధంగా మీ మీ గురించి చెప్పేది ఏంటంటే కళాకారులు మీరు కళోత్సవులు అంటే భగవంతుడు కళలు అనేది ఉత్తమం చేస్తారు, వేరే ఏదైనా సాధన చేస్తారు వస్తున్నాయో కానీ ఇవన్నీ మాత్రం నెప్పుకుంటారు మీ నాకు మీదనో మీ చేయి మీదనో ఆ దేవుడు మీకు ఇటువంటి కళలు ఇచ్చాడు, ఆ కళ ఈ కళాపతి ఖచ్చితంగా మీకు ప్రవేశం ఇస్తారని చెప్పి మా మృతాలు నిర్వహించి ప్రొఫెషనల్ అసోసియేషన్ తర్వాత మీ మరొకసారి ఆలోచన చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరికి చంద్రబోధన గారు చక్కగా ప్రశంసించారు.
అలాంటి సందేశాలు ఉంటాయి. ఒక ఫీమేల్ మాకు మన పల్లెటూరు ప్రదేశాల్లో ఎట్లా ఉంటామో అదంతా నేచురల్ గా చూపించడం జరిగింది. అన్నింటికంటే ముఖ్యంగా నాకు క్లీన్ కాకుండా ఈ మూవీ కూడా పాలకుడి వర్గం కూడా షూట్ చేయటం మా పాలకుడి ప్రజలందరూ చేసుకున్న తప్పకుండా పాలకుడి నుంచి ఏ సపోర్ట్ కావాలని అలాగే మమ్మల్ని ఈ జరపడం ఆశ్రయించినటువంటి మిత్రులు శ్రీదేవ రాజు అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ సినిమా నుంచి అంటే నా తెలుగు చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ నవీన్ కుమార్ నవీన్ చేతిలో చేయలేదు కానీ ఆశయం మాత్రం చాలా పెద్దది. నేను సినిమా తీయాలి ఆ దృఢమైన సంకల్పమే ఈ రోజు ఈ ప్రధానంగా నిలబెట్టడానికి కారణము అతని యొక్క దృఢమైన సంకల్పం. దాని పట్టు లేని విక్రమాదయ్య నవీన్ అందరితో ఒడిచుకొని ఈ సినిమాకు వారి యొక్క సహకారం తీసుకొని ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ వీళ్ళు నలుగురు వ్యక్తిగా అనుకొని ఈ జరిగి చేస్తున్న క్రమంలో మల్లిగా తయారేసి ఆ మల్లికు నాకు గత 10 సంవత్సరాలుగా తెలుసుకోండి నేను ఆ ఫస్ట్ మూవీ మల్లికు ఆ అనుభవంతో నాకు కాలం చేయడము సరే నేను సినిమా చేస్తున్నాము మనం మీరు కూడా సపోర్ట్ చేయాలంటే సరే అని చెప్పేసి నేను ఆ ఫస్ట్ సోరీ అంటే ఏం కాదు సోరీ రెండు భిన్న జాతుల మధ్య అంటే భిన్న జాతుల మధ్య ఒక దరిద్రుల అబ్బాయి జోలి అమ్మాయి ఈ అంటే ఇప్పుడు పరిచయం వస్తున్న తరానికి కాబట్టి ఆ చెప్పాలనుకుంటే ఉద్దేశం అతని ఇంజనీర్స్ అవి నాకు నచ్చి నేను కూడా సరే ఈ సమాజం ఏదో ఒక విధంగా సహాయ సహకారం అందించాలని చెప్పేసి సరే ఏం చేయగలను ఈ
సినిమా కోసం చెప్పమని అంటే, సార్ నేను రోజు షూటింగ్ వెళ్ళాను, అక్కడ కెమెరా లేక చాలా ఇబ్బంది పడుతున్నాను, అంటే మీరు ఊరికి చేస్తున్నాను సినిమా కదా, కెమెరా వాళ్ళు పని లేకుండా ఇస్తారు. సరే ఇంత అంటే 2020లో జబర్దస్త్ కోసం మంచి ఉండదు, లేదంటే అక్కడ ఒక సినిమా తెలుసుకున్నారు. అలాంటి వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకుని ఛార్జీలు పెట్టుకుని వాళ్ళ పెట్రోల్ కోసుకొని వాళ్ళకి క్యారీ తీసుకొని వచ్చి అలాంటి రెగ్యులేషన్స్ పెట్టుకొని కెమెరా లేకుండా ఒక రోజు రెండు రోజులు వేస్ట్ చేయడం మంచిగా ఉద్దేశంతో సరే మీరు ఎవరైనా నేను కెమెరా తీసుకున్నాను తీసుకోండి అని చెప్పేసి అలాగే ఈ ఆర్టిస్ట్ కూడా వీళ్ళ యొక్క సహకారము ఇప్పుడున్న ఆర్టిస్ట్లకు నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళని చూసే చాలా మంది ఇన్స్పైర్ అయినా ఒక ఆర్టిస్ట్ తెలియని మాట్లాడుకొని అడ్వాన్స్ ఇచ్చి 50 బ్యాలెన్స్ ఉంటే క్యారెక్టర్ కూర్చొని షూటింగ్ దిగే రోజులు కూడా ఉన్నాయి. స్వయంగా నేను కూడా ఫేస్ చేశాను. అలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళ డబ్బులు వీళ్ళు పెట్టుకొని అక్కడ ఇక్కడికి వచ్చేసుకొని ఏమన్నా వాళ్ళకి రెమ్యునరేషన్ వస్తుందా, రెమ్యునరేషన్ కూడా రాదు. అలాంటి సిచ్యువేషన్ వీళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళకి పెట్టుకుని వచ్చి షూటింగ్ సహకరించి లేదా దోషాలు అందుకే దాని నుంచి పుట్టిన ఆ దోషాలు వెళ్ళిందనే బ్యానర్ ఈరోజు సక్సెస్ సాధించాము. కాబట్టి నేను అలాగే ఈ ప్రేక్షకులు కూడా ఒకటే చెప్పదలుచున్నాను, ఈ ఏప్రిల్ 19న ఈ సినిమా శరభమైన సినిమా సిల్వర్ స్క్రీన్ పైన వస్తుంది. దయచేసి ఓటీటీలో వచ్చేందుకు వెయిట్ చేయకుండా మీరందరూ థియేటర్కి రండి. మీరు కొన్ని టికెట్ పైన వీళ్ళందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అలాగే ఈ ప్రజలు ఇంకా ఇండస్ట్రీలో ఇలా కొత్తగా రావాలనుకున్న వాళ్ళకు కూడా వీళ్ళందరూ ఒక ఇన్సైడర్ ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నాను. చిత్రీకరించారో అదే విధంగా ఇది తెలంగాణ సంస్కృతికి సంబంధించిన సినిమా. ఖచ్చితంగా జోగిని వ్యవస్థ ఇప్పుడున్న తరాలకు తెలియకపోవచ్చు, తప్పకుండా ఇది చూసుకొని ఇది చూసేగా మీరు కూడా అంటే అప్పుడు ఏమైనా ఆచారాలు ఉన్నాయి ఏది మన మన సంస్కృతిని మరుగున చేయకుండా చేసే ఈ సినిమా ఖచ్చితంగా మీరు అందరూ చూసి ఈ సినిమా ఆశ్చర్యండి. ఇదొకటి నేను కోరుకుంటున్నాను. అవకాశాలు అవకాశాలు
ఇలాంటి జరిగిన ఎన్నో గర్భాలను తరించుకొని సూర్యుడు జరిగింది. ఈ కథ ఇప్పటి గృహంలో మా అందరి స్నేహం అంతర గృహపడి మా అందరి స్నేహం ఇతర గృహపడలో మా గృహపడి ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కడ చేశారు కానీ ఎప్పుడు అప్పులు చేసుకుని మనం చేసుకుని వాళ్ళు ఎన్నో సినిమాలు మళ్ళీ కోరుకోవాల్సి ఉండేది. నా జీవితం కలిగి ఉంది, నా గురించి అవమానం తీసుకొస్తే
ఈ సినిమాలో నవీన్ ఒకటే హీరో కదండి, ముగ్గురు హీరోలు ఉన్నారు. ఒకరు నవీన్ మనకు కనిపించే హీరో, వినిపించే హీరో మా మల్లికర్ణ, కనిపించకుండా వినిపించకుండా ముందుకు మమ్మల్ని నడిపించే హీరో మా గణపతి సార్. ఇక మా ముగ్గురు పంతొమ్మిది తారీఖు థియేటర్లో ఈ సినిమా సక్సెస్ చేయండి. నాలుగున్నర నిమిషాల పాటు నాలుగు స్టాఫ్ల సింగిల్ లేవర్ లెవెల్ చెప్పిన ఏమైనా వ్యక్తి చాలా అద్భుతంగా చెప్పింది సినిమా. ఆ గ్రంథం మామూలు కాదు, అవార్డు కంటిన్యూ చెప్పడం.